కొని చేతి చేనేత పొడి కాలనీ లబ్ధిదారుల పేరుతో బ్యాంకులో తీసుకున్న రుణాల విషయంపై కొని చేతి చేనేత పొడిలో చేనేత అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు మాట్లాడుతూ బ్యాంకు రుణాలు బకాయిలున్న చేనేతలకు న్యాయం చేస్తామన్నారు. చేనేతల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేట ఎస్బీఐలో తమ పేర్లతో మంజూరైన రుణాలు ఎమ్మెల్యే అనుచరులు తీసుకున్నట్టు లబ్దిదారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో చేనేత ఏడీఈ శివనారాయణ, డెవలప్మెంట్ ఆఫీసర్ హరిహర శర్మ, జి రవిబాబు, వెంకటేశ్వర్లు, టీడీపీ నియోజకవర్గ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేనన్నా, ఇక్కడ రెండు రకాలు ఉన్నాయమ్మా. ఒకటి రద్దు చేపించటం, రెండోది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి పోలీసు ద్వారా కక్కించడం. రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి మనం పోలీసు వారికి ఫిర్యాదు చేద్దాం, అయ్యా మా డబ్బులు పోయి ఎవరు తీసుకున్నారో వాళ్ళ చేత మా డబ్బులు మాకు ఇప్పించండి. ఈ లైన్ ఇది ఉంటుంది. ఇదేమో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయి నేను సీఎంతో మాట్లాడి రద్దు చేస్తాను. ఆధార్ కార్డు దాంట్లో ఉండే ఇంకేమన్నా